సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ లో నా రాజకీయ జీవితం మొత్తం ప్రజలతో ముడిపడి ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి అండతో పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్ల వంశీ చంద్ర రెడ్డి అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచి రూపురేఖలు మార్చాలన్నదే నా అభిమతమని అన్నారు. నాకు లిక్కర్ దందా లేవని, నేనెప్పుడు కూడా కాంట్రాక్టులు, కషన్ యూనిట్లు, సారా మద్యం, మైనింగ్ వ్యాపారాలు చేయలేదని, బెదిరింపులు, కబ్జాలు నాకు తెలియవని అన్నారు. శాసనసభ ఎన్నికలు జరిగిన, లోక్సభ ఎన్నికలు జరిగిన, పార్టీలు ఎన్నికలకు ముందు, ఎన్నికలైన తర్వాత వారు అమలు చేసే కార్యక్రమాలు, ఎన్నికలకు వెళుతున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చేటువంటి హామీలను మేనిఫెస్టో రూపంలో పొందుపరిచి ఆ మేనిఫెస్టో ఆధారంగా ప్రజలని ఓట్లు అడిగేటువంటి సాంప్రదాయం మన యొక్క ఎన్నికల ప్రక్రియలో భాగం. తెలంగాణ రాష్ట్రంలో కూడా శాసనసభ ఎన్నికలకు ముందు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. 6 గ్యారంటీలను తుక్కుగూడా కేంద్రంగా మనకు తెలంగాణ ప్రసాదించినటువంటి సోనియమ్మ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు రాహుల్ గాంధీ గారి సమక్షంలో 6 గ్యారంటీలని మేము విడుదల చేయడం జరిగింది. ప్రజలు మా మేనిఫెస్టోని, మా యొక్క గ్యారంటీలను విశ్వసించి మాకు మద్దతు ఇచ్చిన తర్వాత, మేము అధికారం చేపట్టిన తర్వాత ప్రజా పాలన కొనసాగిస్తూ ఆ 6 గ్యారంటీల అమలే ప్రధాన ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అదే తుక్కుగూడ వేదికగా మొన్న జరిగినటువంటి సిడబ్ల్యూ సమావేశంలో మేనిఫెస్టోకి ఆమోదం పొందడం జరిగింది. ఫైనల్ అప్రూవల్ మల్లికార్జున్ ఖార్గే గారి ఆమోదం తర్వాత 6 ఏప్రిల్ నాడు తుక్కుగూడ నుంచి అక్కడ ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, కేంద్రంలో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజలకు ఇవ్వబోయే గ్యారంటీలని ఆ రోజు మేము విడుదల చేయబోతున్నాము. మహబూబ్ నగర్ లోక్సభ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదించినటువంటి చల్లా వంశీ చంద్రెడ్డి, మా పార్టీ తరఫున మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ లోక్సభ ఎన్నికలకు, నన్ను రేపు మీరు ఎంపీగా గెలిపిస్తే మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో నేనేం చేయాలని అనుకుంటున్నానో, నేనేం చేయాలనో మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ లోక్సభకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను మేమందరం కలిసి విడుదల చేయబోతున్నాము. మేము రూపకల్పన చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని 100 రోజులలో వాటికి పరిష్కార మార్గాలు చూపించే ప్రయత్నం చేస్తామని మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు మేము ఇవాళ పార్టీ తరఫున హామీ ఇస్తున్నాము. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు వారికి ఏం కావాలనుకుంటే, వాళ్లకు ఏ సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే, ఏ అభివృద్ధి పనులు మాకు కావాలనుకుంటే, ఏ సంక్షేమ పథకాలు మాకు కావాలనుకుంటే, అదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికలకు ఉండబోయేటువంటి మేనిఫెస్టో అని నేను కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నా. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ప్రజలు ఇచ్చేటువంటి సూచనలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, వారు మా నుంచి ఆశిస్తున్నటువంటి ఫలితాలు మాకు ఇన్పుట్స్గా రావాలంటే దానికి మేము ప్రజల వద్దకు పోవాలి. ప్రజల దగ్గర వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలు, వాళ్ళ సమస్యలని మేము వాళ్ళ ద్వారా తెలుసుకొని మా మేనిఫెస్టో రూపకల్పన చేయాలి. దాంట్లో మొదటి అడుగే మొన్న మేము చేపట్టినటువంటి పాలమూరు న్యాయయాత్ర, మహబూబ్ నగర్ న్యాయయాత్ర.
ఆ అడుగు విజయవంతమయ్యింది. ఇవాళ రెండవ అడుగు ఇవాళ వేయబోతున్నాము. ఆ రెండవ అడుగుకి ఇవాళ పునాదులు వేయబోతున్నాము. నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరినీ మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఈ లోక్సభ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యుల తరఫున, మా పార్టీ నాయకుల తరఫున, మా కార్యకర్తల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా మీకున్నటువంటి సమస్యలని మా దృష్టికి తీసుకురండి. మా నుంచి నేను రేపు ఎంపీగా గెలిస్తే మీరు నన్ను ఆశీర్వదించి, రేపు నన్ను ఎంపీగా గెలిస్తే మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారో, నేను ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు మాకు తెలియజేయండి. నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు, ఓటర్లు కాని యువమిత్రులకు కూడా నేను మీ ద్వారా, పాత్రికేయుల ద్వారా నేను ఇవాళ కోరడం జరుగుతున్నది. దీనికోసం మేము చాలా సిస్టమాటిక్గా, చాలా స్మార్ట్గా అనేక విషయాలు రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క పాంప్లెట్ మేము మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి మా బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ, మా యువజన కాంగ్రెస్ బూత్ అధ్యక్షులు కానీ, మా కాంగ్రెస్ పార్టీ బూత్ అధ్యక్షులు కానీ, మా ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ సేవాదళ్ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ విభాగాల కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్యాంప్లెట్ని మీ ఇంటికి మీ వద్దకు వచ్చేటట్టుగా చేరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్యాంప్లెట్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, మీకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది క్యూఆర్ కోడ్ ఉన్నది. ఈ క్యూఆర్ కోడ్ పైన గనక మీరు స్కాన్ చేస్తే మీకు చాలా సులువుగా ఉండేటువంటి ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవుద్ది. దాంట్లో మీరు లిఖిత పూర్వకంగా మీ సూచన, మీ సమస్య తెలియజేయాలంటే అక్కడ జస్ట్ టైప్ చేసి మాకు పంపించాలి. మీరు లిఖిత పూర్వకంగా కాదు, మేము వాయిస్ రికార్డింగ్ చేయాలంటే అక్కడ వాయిస్ రికార్డింగ్ అని ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ఒత్తగానే మీ వాయిస్ రికార్డ్ అవుతుంది. మీ వాయిస్, మీ సమస్యని, మీ సూచనని మీరు మాకు మీ వాయిస్ రూపంలో మాకు పంపించవచ్చు. మీది ఏదన్నా ఆర్గనైజేషను, ఒక సంస్థ, ఒక ఫోరం కానీ ఏదన్నా ఉంటే మీరు మాకు మీ వినతి పత్రం కానీ, మీ రిప్రజెంటేషన్ కానీ ఇవ్వాలనుకుంటే అటాచ్మెంట్ అని ఉంటుంది, అక్కడ అటాచ్మెంట్ దగ్గర క్లిక్ చేస్తే మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ, జేపీజీ ఫార్మాట్లో కానీ, మీకు కావాల్సినటువంటి ఫార్మాట్లో, ఫోటోగ్రాఫ్ ఫార్మాట్లో కానీ మీరు అప్లోడ్ చేస్తే ఆ సూచన, మీకున్నటువంటి సమస్య మా వద్దకు వస్తుంది. ఈ ప్యాంప్లెట్ని మేము ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరేటట్టుగా చేస్తాము. మీరు చేయాల్సింది ఒక్కటే, ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేసి దాన్ని స్కాన్ చేసి వచ్చినటువంటి డాక్యుమెంట్ని నింపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ప్రజానాయకుడిని, ప్రజల సమస్యలే పరిష్కార ధ్యేయంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. నేను ఎక్కడ కూడా వ్యాపారాలు కానీ ఇతర విషయాలు ఏమీ లేనటువంటి వ్యక్తిని. నా చరిత్ర కానీ గతంలో కానీ, ప్రస్తుతం కానీ, భవిష్యత్తులో కానీ నేను చాలా బాధ్యతతో చెప్తున్నాను. నేనెప్పుడు లిక్కర్ బిజినెస్ చేయలే, నేనెప్పుడు దొంగ కళ్ళు అమ్మలే, నేనెప్పుడు కాంట్రాక్టర్లను రింగులుగా మార్చి, కాంట్రాక్టర్లను బెదిరించి కాంట్రాక్టులు సంపాదించే ప్రయత్నం చేయలే, ఎక్కడ ఏ కాంట్రాక్టులు తీసుకోలే, కాంట్రాక్టర్ల పేరు కాంట్రాక్టులు తీసుకొని కాంట్రాక్టులు నా పేరుతో వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్కి విడుదలైనటువంటి సొమ్మును కాజేసి అసంపూర్తిగా ఏ పనిని కూడా నేను ఉంచలేదు. నేను 100% 100% 24 క్యారెట్ల రాజకీయ నాయకుడిని. నా రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకం లాంటిది. నేను నన్ను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఎంపీగా గెలిపిస్తే మేమందరం కలిసి మీకేం చేస్తామో మా మేనిఫెస్టో రూపంలో మేము తెలియజేస్తాము. దయచేసి మా మేనిఫెస్టోకి కావలసినటువంటి మీ సూచనలు, సలహాలు, మీ సమస్యలు అన్నీ కూడా మాకు తెలియజేయండి. ఈ సందర్భంగా నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ద్వారా సవినయంగా కోరడం జరుగుతుంది.